ఒక ఉత్తరాన్ని చూద్దాము. హైదరాబాద్ నుంచి శాలిని గారు రాశారు. హనుమత్ చేతి రోజున పాటించవలసిన విధి విధానాలు ఏమిటి అని అడుగుతున్నారు. దూరీకృత సీతార్థి ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. హనుమంతుడి ఆరాధన అనగానే అందరూ కూడా కేవలం హనుమంతుడి విగ్రహాన్ని కానీ హనుమంతుడి చిత్రపటాన్ని కానీ పెట్టుకుంటారు. అందరూ మర్చిపోతున్నది ఏమిటంటే హనుమంతుడు లంకా నగరానికి వెళ్ళే ముందు ఒక మాట చెప్తాడు. ఆ మాట గుర్తుంటే ఈ విధి విధానాలు ఏమిటో మనకు తెలుస్తాయి. యథా రాఘవ నిర్ముక్త శరః గచ్చేత్ తత్వద్ గమిష్యామి. నేను పని చేస్తున్నాను అంటే రాముడి చేతిలో బాణము వలె పని చేస్తాను, ఇదే చెప్పుకున్నాడు ఎక్కడా కూడా. అంచేత హనుమంతుడికి చాలా ఇష్టమైన సన్నివేశం ఏమిటంటే సీతారామ లక్ష్మణులు ముగ్గురు ఉన్న సన్నివేశంలో తాను ఉండడం. అంచేత మొదటగా హనుమత్ జయంతి రోజున మీరు ఆరాధన చేద్దాం అనుకుంటే పట్టాభిషేక సన్నివేశం ఉన్న చిత్రపటాన్ని కానీ ప్రతిమని కానీ పెట్టుకోండి. అక్కడ హనుమంతుడికి పూజ చేసే ముందు రామాష్టోత్తరము సీతాష్టోత్తరం చెయ్యండి, తరువాత హనుమదష్టోత్తరం. సరే దానికంటే ముందుగా శుచిగా ఉండి శుభ్రంగా ఉండి ఇవన్నీ చేయడం ఎలాగా ఉంటుంది కనుక మర్చిపోతున్నదాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అంచేత సీతారామ లక్ష్మణుడు ప్రధానంగా ఉన్న పట్టాభిషేక సన్నివేశము, పవమానసుడు పట్టు పాదారవిందముడు అలా ఉన్న హనుమంతుణ్ణి రామ సీతా అష్టోత్తరాలు చదివిన తరువాత హనుమద అష్టోత్తరం చదవండి. చదివి ఓపిక ఉంది 108 నామములకి 108 తమలపాకులతో అర్చన చెయ్యండి, లేదు సింధూరంతో అర్చన చెయ్యండి చక్కగా. అప్పుడు మీకు చేతనైన నివేదన చేయొచ్చును. విశేషం ఏమిటి అంటే దానిమ్మ పండు నివేదించడం లేదా 2 అరటిపళ్ళు. అరటిపళ్ళు దేనికి అంటే అరటి చెట్టు సృష్టికి సంకేతము, దానిమ్మ పండు మన కోరికలకి సంకేతము. ఎంచేతంటే ఒక పొర కాగానే గింజలు ఉంటాయి, గింజలు తీగానే మళ్ళీ పొర. ఇలాంటి కోరికలని నెరవేర్చే స్వామి బీజాపూరం అంటే స్వామికి చాలా అభిరుచి కనుక అలాగా ఆరాధన చేయడం. ఆ రోజుని ఉండగలిగితే ఉపవాసం ఉంటే మంచిది, లేదు ప్రసాద స్వీకరణ చేయండి సాయంకాలం. ఉదయం భోజనం చేసి సాయంకాలం భోజనం మానేయండి. హనుమంతుడి పేరుతోటి అర్చన చేసుకోండి, వీలయ్యింది హనుమ స్తోత్రాలు చదవండి. లేదంటారా హనుమాన్ చాలీస మనకు ఉంది కదా, అది 3 సార్లు చదవండి. స్వామికి పానకము వడపప్పు 2 అరటిపళ్ళు నివేదన చేయండి. సీతారామ లక్ష్మణులు కలిసి ఉన్న సన్నివేశంలో హనుమంతుడిని మాత్రమే ఉంచి ఆరాధన చెయ్యాలి. ఇది మరచిపోతున్నది కనుక ప్రత్యేకించి మళ్ళీ జ్ఞాపకం చేశాం. ఇంతకంటే ప్రత్యేకమైన విధులు అంటారా, అది తాంత్రిక సంబంధమైనవి, పెద్దలు వేరేలా చెప్తారు, మనకది అవసరం లేదు. అది సంగతి.